గ్రామ పంచాయతీలోని విలువైన స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు ఉప సర్పంచ్ కాకుటూరు అనితారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ముత్తుకూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ స్థాయి సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై వార్డు సభ్యులు చర్చించిన అనంతరం తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ అనితారెడ్డి మాట్లాడుతూ సుమారు 25 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఓ వార్డు సభ్యుడు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నాడని, ఆ నిర్మాణాలను తొలగించడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తీర్మానించడం జరిగిందని చెప్పారు. దీనితో పాటుగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ నిర్వహణ, వీధి దీపాలు, త్రాగునీరు తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అనితారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు కుమార్ వెంకటేశ్వర్లు, షేక్ ఆసియా, నెల్లూరు శేషమ్మ, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. నిర్మించుకున్నటువంటి భవన నిర్మాణము, బిల్డింగ్ సంబంధించిన వివరాలను, అది గ్రామంలోని గ్రామ ప్రజల యొక్క వ్యక్తిగత ఇండ్ల వివరాలను ఇవ్వడం వలన సదర్ ప్లాన్ను అడ్డుపెట్టుకుని షేక్ అప్పుడిన భవన నిర్మాణ ప్లాన్ను పరిశీలించి గ్రామ పంచాయతీ వారి ఆమోదం కోరుతాం. చదువుకు తీసుకొచ్చి యాక్చువల్గా వాళ్ళు ఏంది 2 సార్లు అప్పుడు ఒక అతను ఒకసారి తీసుకున్నారు. సర్పంచ్ గారిలో ఒకసారి గారిలో ఉందని వాళ్ళ గురించి ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని కేసెస్ మేము సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద భవనాలు వారికి సంబంధించిన వివరాలు అడుగుతా ఉన్నారు. చాలా అడుగులు అడిగితే మేము ఒకసారి సమాచార కూపు ఇచ్చాము. ఇచ్చి దాని మీద కమిషన్ గారికి ఫస్ట్ తీసుకోవాలి, రెండవ తీసుకోవాలి, వెంటనే 11 పిటిషన్ పెట్టారు. మేము దానివల్ల అప్రూవ్ తీసుకున్నారా కొద్దని చెప్పి ఇంకా అనుకుందానే సమాచారాలు చక్కగా అర్థం పెట్టుకొని ఎక్కడైతే అయితే పెద్ద పెద్ద ఇంట్లో వాటిని పొరగకుండా వాటి కూడా అడిగినారు. మేము యాక్చువల్గా వ్యక్తిగత వివరాలు గ్రామంలో ఎవరో సమాచార చక్కగా ఉన్నప్పుడు ఎందుకుంటాం ఎందుకంటే జనరల్ బాడీ నిర్వహించారు, జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. దానిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ముత్తుకు గ్రామ పంచాయతీ నందు విలువైన ప్రభుత్వ స్థలాలను 8వ వార్డు సభ్యులైన షేక్ అబ్దుల్ సఫీవుల్లాన్ వారు సుమారు 25 కోట్లు విలువ చేసే స్థలం ఆక్రమించున్నారు. గ్రామ పంచాయతీకి ఫిర్యాదులు రావడం జరిగింది. వాటి మీద ఉన్నతాధికారుల ద్వారా చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం. గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యం, త్రాగునీరు, లైట్లు, వచ్చేది వర్షాకాలం వలన కాలువల్లో పుడికలు ఇవన్నీ తీయించేదానికి వార్డు సభ్యులందరూ కోరడం జరిగింది. ఇవన్నీ కూడా పంచాయతీ వారు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.